అందరికీ వందనము. నేను విజయ్ సేతుపతి. తర్వాత వచ్చే వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సంవత్సరాల క్రితం మా ఇంటి ముందు ఒక అందమైన కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో అమ్మా నాన్న ఇద్దరు పిల్లలు ఉండేవారు. ఒకరోజు రాత్రి 12 గంటల సమయంలో 90 తలుపుని తట్టారు. చూస్తే ఆయనకి గుండెపోటు చెప్పారు. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. అవసరంగా ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఇంతకీ అది ఒక కిలోమీటర్ కూడా లేదు. అక్కడికి వెళ్తే ఆయన చనిపోయారని చెప్పారు. ఆ తర్వాత ఒక గంటలో ఆ ఇంటి కళ మొత్తం మారిపోయింది. ఈ రోజులో మన అందరం లీడ్ చేసే ఈ స్ట్రెస్ఫుల్ అయిన లైఫ్లో ఎవరికైనా ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు. కార్డియాకరస్ అనేది గుండె చప్పుడు ఆగిపోవడాన్ని సూచిస్తుంది. మీరు ఫస్ట్ రెస్పాండర్గా వెంటనే చేయాల్సింది అంబులెన్స్ని పిలిపించడం. ఆ తర్వాత కొలాప్స్ అయిన వాళ్ళకి పల్స్ ఉందా, ఊపిరుందా అని నిర్ధారించండి. అలా లేనప్పుడు వెంటనే సిపిఆర్ని ప్రారంభించండి. సిపిఆర్ అంటే ఛాతీ మీద అరిచేతితో 1 నిమిషానికి 100 సార్లు కంప్రెషన్ చేయాలి, అంటే 100 సార్లు అరిచేతితో నొక్కాలి. ఇలా చేస్తూ ఉండేలోగా మీరు పిలిచిన అంబులెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళు అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ కమెన్స్ చేస్తారు. దీని ద్వారా పేషెంట్ని అతి త్వరగా కాపాడుకోవడానికి వీలుంటుంది. యాజ్ అ ఫస్ట్ రెస్పాండర్ మీరు చేసే ఈ మేలు చాలా ప్రాణాలని కాపాడగలదు. దీనికి వైద్య జ్ఞానం లేదా వైద్య పరికరాలు అస్సలు అవసరం లేదు. రోజు ఇలాంటి వీడియో చూస్తుంటే ఆయన కాపాడడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఒక ప్రాణాన్ని కాపాడే ప్రథమ చికిత్స కోసం సిపిఆర్ అనే దాని గురించి ప్రతి ఇంట్లో ఒకరికి తప్పకుండా తెలుసుండాలి. అవసరమైనప్పుడు కాపాడడానికి ముందుకు రావాలి. ఎలాంటి వైద్య పరికరాలు లేకుండానే మన చేతులతో ఒక ప్రాణాన్ని కాపాడే మార్గమే సిపిఆర్. మనకు తెలిసి తెలియని ఎవరో ఒక మనిషిని మన వల్ల కాపాడగలిగితే కాపాడొచ్చు.